అరగించినారులు ఏ మీరు తయారున్నట్టే కదా, ఎప్పటిలెక్కనే ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ చూద్దాం పారి. కేసీఆర్ సార్ ఏళ్ళు వాళ్ళే ఎవ్వలన్న ఆ రాజుగా అనియడులా. ఇక మరి పని అవలో ఒకట్లో రెండు దినాలు వెనుక ముందు అవుతుండొచ్చు, కానీ పని చేసుడు అయితే ఖాయమేనాయే. ఇక చిన్నదానికి పెద్దదానికి ఆపదల సంపదలకు అన్నింటిలో ముందట ఉండేటోళ్ళను ఆగంజేస్తే ఎట్లా అని అనుకున్నాడో ఏమో, కానీ గిన్ని దినాలకు ఒక మంచి ముచ్చడే చెప్పిండు. ఇక మరి ఎవరు అనుకుంటారు, ఊర్లలో ఉండే సర్పంచులకు శుభవార్త చెప్పిర్రు. తెల్లారు లేచింది మొదలు రాత్రి పండుకునేదాకా ఊర్లలో ఉండేటోళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండేది సర్పంచులేనాయే. ఇక వాళ్ళు మంచుకుంటేనే ఊరు మంచుకుంటుంది అన్న చక్కటి ఆలోచనతోటి సర్పంచులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని గిన్ని దినాల లెక్క కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఖాతాలలోనే వేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చిందట. ఇక నల్గొండ జిల్లా పంచాయతీ అధికారి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు. ఇక కొత్త సంవత్సరం కాడికెళ్ళి జీతాలు బకాయిలు ఉన్నాయట. ఇక ఆ నెల, ఈ ఫిబ్రవరి నెల, వచ్చే మార్చి నెల జీతం కూడా ఒక్క పారే చేస్తారట్నులా. అభిమానానికి పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలే. ఒక్క భార్య ఒకరిని కాల్చి చేసుడు సురువు చేసిండ్రు అంటే వాళ్ళ పానం కన్నా వాళ్ళ ఇంటి వాళ్ళ పానం కన్నా ఎక్కువ అభిమానం పెంచుకుంటారు. ఇక గిసుంటి అభిమానం ముచ్చటనే పట్టుకొచ్చిన ఇవాళ ఒక్క పారి గడు చూడుర్రి. సవ్యసాచి సినిమాతోని తెలుగు ప్రజలకు పరిచయమైన నిధి అగర్వాల్ ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనైతే మస్తు ఫేమస్ అయింది. ఇక అతనే నడుమ పవన్ కళ్యాణ్ సార్ కొత్తగా తీస్తున్న సినిమాలో కూడా నటించే తనకు అవకాశాన్ని కొట్టేసిందట. ఇక గింత పెద్ద హీరోయిన్ ని మనోళ్ళు ఉత్తగిడిచి పెడతారు. ఇక నేను ప్రేమికుల దినం కదా, ఇక ఆమె అచ్చం ఆమె లెక్కనే ఉండే విగ్రహం తీసుకొచ్చిర్రు. ఇక విగ్రహం మీద గుడి కట్టి పాలాభిషేకం పూజలు గీజలు అన్నీ వేసిర్రు. ఇక అట్లనే కేక్ కటింగ్ చేసిన ఫోటోలు తీసి ట్విట్టర్ పిట్ట గుడ్లో పెట్టేటలకు సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతున్నాయి ఫోటోలు. అన్యోన్యం తప్ప ప్రేమకు తాగుండదు అంటారు కొందరు. ఇక ఎందుకు ప్రేమకు తాగుండదు అంటే ప్రేమకు కూడా జాగలేనంత అన్యోన్యత వాళ్ళు ఇద్దరు నడుము ఉంటుంది, ఇద్దరు ఒక్క కాడు ఉంటారు అని అంటారు. ఇక నిన్న ప్రేమికుల దినోత్సవం కదా, ప్రేమికుల దినం అనగానే ఇక పువ్వులు గిఫ్టులు గిఫ్టులు గిట్లా అన్ని పట్టుకొని పోయి వాళ్ళ ప్రేమను తెలుపుతుంటారు కొందరు. కానీ నిన్నకి వినోద్ పటేల్ అని ఇచ్చిన ప్రేమ కానుకని చూస్తే గిసుంటి భర్త నాకెందుకు దొరకపాయి అని చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటారు. మూడేళ్ల కింద రీటా అనేట ఆమె కిడ్నీ పనిచేస్తలేదని బయటపడ్డదట్నులా. ఇక మూడేళ్ల సంది మందులు గిట్లా వాడుకుంటూనే ఉన్నదట. ఇక ఇంటింత మొత్తం ఖరాబ్ అయింది, వేరే కిడ్నీ వేయాలని డాక్టర్లు చెప్పేటళ్లకు ఏం వెనుక ముందు కాకుండా భర్త నా కిడ్నీ ఇస్తా అని ముందట్టుకొచ్చిందట. ఇక అన్ని బాగున్నప్పుడు సంతోషంగా ఉండుడే కాదు, గిసొంటి వాళ్ళకు కూడా భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధం బయటపడుతుంది అని అనుకొచ్చిండు. ఇక భార్యకు చాలా ధైర్యం అని చెప్పిండు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా, నువ్వు ఏం బాధపడకు అని అనుకొచ్చిండు. చూడుర్రి, ఈయన ముచ్చట ఎరుకైన వాళ్ళు ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించిన వాళ్ళ కన్నా ఈయననే చాలా గొప్పోడని మస్తు మంది అంటున్నారు. మన సోషల్ మీడియా దిగ్గజాలు ఉన్నాయి కదా, వాట్సాప్ ఫేస్బుక్ లో సుప్రీంకోర్టు మొట్టికాయలేసిందిలా. ఇక మీరు బిలియన్ ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీ కావచ్చు, కానీ మా భారతదేశ ప్రజల భద్రతే మాకు ముఖ్యం. వాళ్ళు మాట్లాడుకునేటి సాటి ముచ్చట్లు మీరు ఇనుడే దానికి గట్టిగానే గమదాయించింది. గమదాయించుడు కాదు, నోటీసులే ఇచ్చింది ఏకంగా. ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ వాళ్ళు కొత్త పాలసీ తెచ్చిన ముచ్చట ఎరుకున్నదే కానులా. ఇక దీని ప్రకారం వాట్సాప్ వాళ్ళు యూజర్లు మాట్లాడుకునే సాటి ముచ్చట్లను కూడా ఫేస్బుక్ తో షేర్ చేసుకుంటుంది అన్నట్టు. ఏ ముచ్చట గిట్ల మీరు హిమ్మత్ ఇవ్వకపోతే 8 తారీఖు సంది మీ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని చెప్పిన ముచ్చటకు కొందరు బుద్ధిజీవులు సుప్రీంకోర్టుకు పోయిర్రు. ఇక గిట్ల అయితే ఎట్లా, ఇక కోర్టు కూడా మంచిగానే ఆలోచన చేసి సెంట్రల్ సర్కార్తో పాటు ఇటు వాట్సాప్ వాళ్ళకు ఫేస్బుక్ వాళ్ళకు నోటీసులు ఇచ్చింది మంచి ముచ్చట కాదని. ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక రేపు మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండుర్రి టీఎస్ 24 న్యూస్.